గా ఎంత నష్టమైందో చూసి దానికి కంప్లీట్ బీమా అందజేస్తారండి ఫసల్ బీమా యోజనలో. రైతుకు నష్టపోయినందుకు పరిహారం వెంటనే లభిస్తుంది, ఆ బీమా లభిస్తుంది, పంటకు బీమా లభిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం పంటకు బీమా ఏదైనా కలిగిస్తుందా, ఏదైనా ఉందా? మరి కేంద్ర ప్రభుత్వం అంత మంచి పథకాన్ని పెట్టినప్పుడు ఇక్కడ ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు? తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు? కేవలం బీజేపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనేటటువంటి ఒక కుళ్ళు కుతంత్రమైనటువంటి రాజకీయాలతో ఫసల్ బీమా యోజన అనేదాన్ని రాష్ట్ర ప్రభుత్వంలో ఇంప్లిమెంట్ చేయట్లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి రానివ్వట్లేదు. ఇట్లాంటి రైతుల కష్టాలు తీర్చడానికి ఏదైనా ఏ బీమా అయితే ఏంటండి కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఏంటి? అంటే మీ చిల్లర రాజకీయాలనే ఇక్కడ వాడుకుంటారా? వీళ్ళ కష్టాలు మీకు కనబడవా? వీళ్ళ కన్నీళ్ళు మీకు కనబడవా? నిజంగా నిద్రపోతున్న వాళ్ళని లేపొచ్చు, కానీ నిద్ర నటిస్తున్న వాళ్ళని లేపలేం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిద్ర నటిస్తుంది. దయచేసి ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడన్నా నటించడం మానండి, ఇట్లాంటి రైతులను ఆదుకోండి. రైతు బంధు కౌలు రైతులకు కూడా అప్లై చేయండి, ఫసల్ బీమా యోజన ఇమీడియట్గా అప్లై చేయండి. వారు అంటున్నారు ఈ కాస్త కేంద్ర ప్రభుత్వం ఎరువుల్లో సబ్సిడీ ఇచ్చింది, ఈ రోజున 1100 సబ్సిడీ దొరుకుతుంది, దాదాపు 260కే మనకు ఎరువుల బస్తా దొరుకుతుంది అని చెప్తా ఉన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా, ఎంతవరకు సాయం చేయొచ్చు కదా, సబ్సిడీ ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వట్లేదు? ఇందులో మీ నిరంకుశ పాలన వల్ల ఇంకెంతమంది నష్టపోవాలి? ఇటు రైతులు నష్టపోతున్నారు, ఇటు మహిళలు నష్టపోతున్నారు,